మన పనులు చేసుకోవడానికి మాత్రం మన జీవితంలో ఎప్పుడూ మనకి చాలినంత సమయం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక పని మనం చేయాలనుకుంటే దానికి కానీ సమయం సరిపోకపోతే టైం టేబుల్ వేసుకొని మరీ టయాన్ని మిగిల్చుకొని మరీ ఆ పని చేస్తాం. మనకి తినడానికి సమయం ఉంటుంది, మనకి షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది, మనకి విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంటుంది, మనకి ఉద్యోగం చేయడానికి సమయం ఉంటుంది, వ్యాపారం చేయడానికి సమయం ఉంటుంది, చదువుకోవడానికి సమయం ఉంటుంది, ఓ దిక్కుమాలిన సినిమా కోసం 2.5 గంటలు టీవీ ముందు కూర్చోవడానికి సమయం ఉంటుంది, ఓ పని పాట లేని కార్యక్రమం కోసం గంటల తరబడి యూట్యూబ్కి ఇవ్వడానికి సమయం ఉంటుంది, ఎవడో చేసిన పాటలను పట్టుకొని ఎగరడానికో నటించడానికో టిక్ టాక్లకు ఇవ్వడానికి 24 గంటల సమయం ఉంటుంది, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి సమయం ఉంటుంది, ఒకరి మీద ఒకరు మాట్లాడడానికి సమయం ఉంటుంది, ఒకరి గురించి ఒకరు దూషించుకోవడానికి సమయం ఉంటుంది, ఒకరి మీద ఒకరు తప్పుగా చెప్పుకోవడానికి సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది మనకి. కానీ ప్రార్థన చేయడానికి మాత్రం సమయం ఉండదు మనకి. ప్రార్థనా గదిలోకి వెళ్ళి 5 నిమిషాలు కూర్చుందామంటే సమయం ఉండదు మనకి. ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి సమయం ఉండదు మనకి. దావీదు ఇంకా తెల్లవారక ముందు వేపు జామున ఎందు లేచి నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాను అని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథం ఇంకా పూర్తిగా లేనప్పుడు, 66 పుస్తకాలు ఇంకా పరిశుద్ధ గ్రంథంగా ముద్రించబడక ముందు ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథం కోసమే దేశాన్ని పరిపాలించే చక్రవర్తులు చీకటి ఇంకా వెళ్ళిపోకముందు, సూర్యుడు ఇంకా రాకముందు, మనుషులంతా నిద్రపోతున్నటువంటి సమయంలో తెల్లవారుజామున లేచి వాక్యాన్ని ధ్యానిస్తే 40 మంది వ్యక్తులు 1600 సంవత్సరాల కాలం అసాధారణమైనటువంటి హెబ్రీ భాషలో ఒకరి ముఖం మరొకరికి తెలియకపోయినా, ఒకరి గురించి మరొకరికి పూర్తిగా పరిచయం లేకపోయినా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణకు లోబడి పరలోకానికి సంబంధించినటువంటి దేవుని మనస్సును, దేవుని చిత్తాన్ని, దేవుని ధర్మాన్ని పరిశుద్ధ గ్రంథంగా రాసి మన చేతి గందించి చదవమని చెబితే, దేవుని చిత్తమేమిటో గ్రహించమని చెబితే, దేవుని మనస్సుకు అనుకూలంగా నడుచుకోమని చెబితే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి మాత్రం సమయం ఉండదు మనకి. అపోస్తులు వారి జీవితంలో వారికి ఉన్నటువంటి సమయం అంతా దేవుని పరిచర్య కోసమే ఇచ్చేస్తారు. దేవుడు కందల కడనే లేచి తన ప్రవక్తలను లేపి మనుషుల దగ్గరికి తన వార్తను ప్రకటించమని పంపించాడు. ఉన్నటువంటి సమయం అంతా దేవుడు తన రూపంలో చేయబడిన మనుషుల కోసమే ఇచ్చాడు. దేవుని ప్రవక్తలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి మనుషులను ఎలాగైనా దేవుని వైపు నడిపించాలి అని వారి సమయం అంతా దేవుని కోసం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన సమయం అంతా తన పిల్లలను రక్షించడానికే కేటాయించాడు. కానీ మనకు మాత్రం సమయం లేదండి, మనకు మాత్రం సమయం లేదు. దేవునికి సమయం ఇచ్చే సమయం రాగానే, దేవుని కోసం కొంత సమయాన్ని మనం కేటాయించాలనుకోగానే మనం చెప్పే మొదటి మాట, సారీ అండి మాకు సమయం లేదు, ప్రార్థనకి ఎందుకు రాలేదు బ్రదర్, సారీ అండి మాకు కుదరలేదు, బైబుల్ చదువుతున్నావా సిస్టర్, సారీ అన్నా మాకు కుదరలేదు, దేవుని సేవ చేద్దామా అక్క, సారీ బ్రదర్ మాకు అసలు ఖాళీ లేదు, సువార్త పని చేద్దామా తమ్ముడు, లేదన్నా మాకు అసలు కుదరదు, మరి దేనికి ఉంది నీకు సమయం, దేనికోసం కేటాయిస్తున్నావు నీ సమయాన్ని? వాడు భూమి మీద చాలా మంది వెలకట్టలేని సంపద అంటే బంగారమో వజ్రాలో వైడూర్యాలో ఆస్తులో అంతస్తులో పొలాలో సంపాదించుకుని దాచిపెట్టుకున్నటువంటి ధనమో అనుకుంటున్నారండి. కానీ వెలకట్టలేని సంపద అంటే అది కాదు. దేవుడు మనిషికిచ్చిన వెలకట్టలేని సంపద ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది సమయమే. ఆ సమయాన్ని భయపెట్టి ఎవడో దాన్ని వెనక్కి తీసుకొని రాలేడు. ఇంతవరకు సమయాన్ని భయపెట్టి ఆపగలిగినటువంటి వాడు చరిత్రలో కానీ వర్తమానంలో కానీ ఎవడు లేడు. సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి చరిత్రలో మనకు కనిపించిన అతను కూడా, ఆ యెహోషువా కూడా తన సమయం అంతా దేవునికి ఇవ్వడం వలన, తన జీవితం అంతా దేవుని పనికి అప్పగించడం వలన, తన బ్రతుకంతా దేవుని కోసమే జీవించడం వలన సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగిన ప్రార్థన చేశాడు. ఈరోజు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంది,
ఎంతో మంది ఇతరులతో పాటు తీసుకుంటూ వెళ్ళిపోతుంది. రాత్రికాల సమయంలో మంచాల మీద పడుకొని పట్టు పరుపుల మీద పడుకొని రేపు పొద్దున్న లేచి తర్వాత ఇది చేద్దాం, వచ్చే సంవత్సరం అది చేద్దాం అని అనుకున్న అనేక మంది ఇవాళ చచ్చిపోయి శవాలుగా పడిపోయి ఉన్నారు చూడు. లక్ష రూపాయలు పెడితే నువ్వు జైలు నుంచి బయటికి రావచ్చు, కోటి రూపాయలు పెడితే నువ్వు జైలు నుంచి బయటికి రావచ్చు, 100 కోట్లు పెడితే నువ్వు అధికారాన్ని చేజిపించుకోవచ్చు, 1000 కోట్లు పెడితే నువ్వు ఒక ప్రభుత్వానికి అధినేతవు కావచ్చేమో, కానీ ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధనము వెండి బంగారాలు సిరి సంపదలు అన్ని కూడబెట్టినా వెళ్ళిపోతున్నటువంటి సమయం నుంచి ఒక్క సెకండ్ కూడా నువ్వు వెనక్కి తీసుకోలేదు. అంత విలువైనది సమయం. నీ బిడ్డకు 1000 రూపాయలు ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళడం అని చెప్పిన తర్వాత సరుకులు తీసుకొచ్చి మీ బిడ్డను చూసి లెక్క చెప్పమని నువ్వు ఎలా అడుగుతావో. 50 ఏళ్ల కాలం, 60 ఏళ్ల కాలం, 70 ఏళ్ల కాలం, 80 ఏళ్ల కాలం, 100 ఏళ్ల కాలం నీకు దేవుడు ఆయుష్కాలంగా ఇచ్చి భూమి మీద నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగిన తర్వాత లెక్క అడగడు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు లెక్క చెప్పి తీరాలి నీ కాలాన్ని ఎలా వాడుతున్నావో, నువ్వు లెక్క చెప్పి తీరాలి నీ సమయాన్ని ఎలా వాడుతున్నావో. తిరిగి తీసుకుంటున్నావా? దేవుణ్ణి దేన్నైనా ఈజీగా తీసుకో, దేవుణ్ణి ఈజీగా తీసుకో. బ్రతికినంత కాలం ఇష్టానుసారంగా బ్రతికి, బ్రతికినంత కాలం నచ్చినట్లుగా బ్రతికి, బ్రతికినంత కాలం తోచినట్లుగా చేసి వాడు చాలగానే ఆత్మకు శాంతి కలుగునుగాక. అంటే ఆత్మకు శాంతి కలుగుతుందా? దేవునికి నువ్వు లెక్క చెప్పొద్దు. కాలం సమీపమై ఉన్నది అంటున్నాడు ప్రకటన గ్రంథంలో దేవుని దూత. కాలము దగ్గరకు వచ్చింది అంటున్నాడు దేవుని గ్రంథంలో దేవుని దూత. అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయమే చేస్తున్నాడు, అపవిత్రంగా బ్రతికేవాడు ఇంకా అపవిత్రంగానే బ్రతుకుతున్నాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే బ్రతుకుతున్నాడు. వాని క్రియలకు గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు నీ కళ్ళతో ఏం చూస్తున్నావో, నీ చెవులతో ఏం వింటున్నావో, నీ నోటితో ఏం మాట్లాడుతున్నావో, నీ హృదయంలో ఏమి ఆలోచన చేస్తున్నావో, నీ ప్రతి క్రియకు దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. దేవునిచ్చే ప్రతిఫలం తీసుకుని తీరాలి. తప్పించుకోవడం నీ వల్ల కాదు. కాలము తక్కువగా ఉన్నది, కనబడలేదా? యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులంతా లాక్డౌన్ పేరుతో దేశాలకు దేశాలు తలుపులు వేసుకొని ఇళ్లలో కూర్చున్నటువంటి పరిస్థితిలో ఎప్పటికైనా నీ కాలాన్ని నువ్వు దేవునికి ఇవ్వడానికి ముందుకు రాకపోతే నువ్వు దేవుని చేతిలోంచి తప్పించుకోవడం జాగ్రత్త. అపవాదికి ఉన్నంత జ్ఞానం కూడా నీకు లేకపోతే వాడు కాలము తక్కువగా ఉన్నది కనుక గర్జించు సేవ తిరిగినట్లుగా విశ్వాసం ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఎప్పుడు ఎవడు దొరుకుతాడు, ఎప్పుడు ఎవరిని మింగాలి, ఎప్పుడు ఎవరిని ప్రాణం తీయాలని వాడు తిరుగుతున్నాడు. ఎంతో మంది మనుషులు నశించిపోతున్నానికి భారం ఉండదు, ఇంకా నీ తల్లిదండ్రులు రక్షించబడలేదు, వారికి వాక్యం చెప్పడానికి నీకు సమయం లేదు, ఇంకా నీ అన్నదమ్ములు రక్షించబడలేదు, వారికి వాక్యం చెప్పడానికి నీకు సమయం లేదు, ఇంకా నీ భార్య బిడ్డలు రక్షించబడలేదు, వారికి దేవుని గురించి చెప్పడానికి నీకు సమయం లేదు, ఇంకా నీ జీవితంలో నామకార్త క్రైస్తవ జీవితమే, నామకార్త భక్తే ఉంది, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడానికి నీకు సమయం లేదు. కానీ లోకానికి కేటాయించడానికి మాత్రం కావలసినంత సమయం, అమ్మాయిలు కేటాయించడానికి మాత్రం కావలసినంత సమయం, అబ్బాయిలు కేటాయించడానికి మాత్రం కావలసినంత సమయం, నీ పరికరాన్ని ఆటలకు కేటాయించడానికి కావలసిన సమయం, 24 గంటలు నీ సమయాన్ని ఆ సెల్ ఫోన్ నుంచి ఆ నెట్లకే తగలబెడతా ఉంటే నువ్వు దేవుని పని చేసేటప్పుడు దేవుని ఉగ్రత నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు? అటు అపవాది భయపడుతున్నాడు నా కాలం తక్కువగా ఉందని, ఇటు దేవుడు చెప్తున్నాడు కాలం తక్కువగా ఉంది సిద్ధపడండి. నీకు మాత్రం భయం అనిపించట్లేదా? నీకు మాత్రం భయం అనిపించట్లేదా సహోదరుడా? దేవుని భయంకరమైన ఉగ్రత నేల మీదకి దిగి రాకముందే, దీపం ఇంకా ఆరిపోకముందే, ప్రాణం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకముందే ఎప్పటికైనా సమయాన్ని దేవునికి ఇవ్వడం ప్రారంభించు. లేకపోతే మాత్రం భయంకరమైనటువంటి దేవుని కోపానికి బలైపోతావు. జాగ్రత్త.